టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడంతా మల్టీస్టారర్ మూవీ విశేషాలే. ఆ మల్టీస్టారర్ లిస్ట్లో చాలామంది తెలుగు హీరోలు మల్టీస్టారర్ మూవీస్ రాబోతున్నాయి, వాటిపైన ఉలిక్కేద్దాం. మన టాలీవుడ్ గ్రీక్ వీరుడు అక్కినేని నాగార్జున నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈయన గతంలో భలే మంచి రోజు అలాగే సమంతకమణి సినిమాలు చేశారు. ఈయన డైరెక్ట్ చేసిన సమంతకమణి కూడా మల్టీస్టారర్ మూవీ కావడం విశేషం. అయితే ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం, నాగార్జున రామ్ గోపాల్ వర్మతో ఆఫీసర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. నితిన్ సర్వానంద్తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్, నివేద థామస్ని తీసుకోనున్నట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం చల్మోహన రంగ అలాగే శ్రీనివాస కళ్యాణం సినిమాలు చేస్తున్నాడు. చల్మోహన రంగ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రీసెంట్గా మహానుభావుడి సినిమాతో హిట్ కొట్టిన సర్వ ప్రస్తుతం పడిబడి లేచే మనసు అనే సినిమా చేస్తున్నాడు. డీజేతో ఫ్లాప్ బాటలో పడిన హరీష్ శంకర్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని పక్క ప్రణాళికతో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటున్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి దాగుడు మూతలు అనే పేరు పెట్టినట్టు సమాచారం. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. బాబు బంగారం, గురు సినిమాలతో ఈ మధ్య మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకటేష్. అయితే వెంకటేష్ గతంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్తో కలిసి మసాలా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి గోపాల గోపాల లాంటి మల్టీస్టార్ సినిమాల్ని ఇదివరకే అందించాడు వెంకి. ప్రస్తుతం వెంకటేష్ నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుంది. అలాగే వరుణ్ తేజ్ ఫిదా తొలి ప్రేమ హిట్స్తో మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా అనిల్ రావుపూడి దర్శకత్వం వహించబోతున్నారు. పటాస్, సుప్రీం, రీసెంట్గా రవితేజతో రాజా ది గ్రేట్ వంటి హిట్ సినిమాలు తీసిన ఆయన వెంకటేష్ వరుణ్లకు కూడా ఓ హిట్ ఇవ్వబోతున్నాడు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా తెరగెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. చాలామంది స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి నాగాశ్విన్ దర్శకుడు. రీసెంట్గా ఈ మల్టీస్టారర్ లిస్టులో నాగ చైతన్య చేరారు. అలాగే ఎన్టీఆర్ కూడా నటిస్తారని సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్లు కథానాయకులుగా నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీకి రాజమౌళి దర్శకుడు. ప్రభాస్ రాణాలతో బాహుబలి అంటూ ఓ మల్టీస్టారర్ని అందించిన ఈయన రామ్ చరణ్, ఎన్టీఆర్లతో కలిసి మరో మల్టీస్టారర్ని అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. మరిన్ని ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.